లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఈ బానిసత్వపు అనుభవంలో నుంచి మమ్మల్ని తప్పిస్తాడని సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని మోషేతో మాట్లాడతాడు. ఐగుప్తులో నా ప్రజలు పెడుతున్న మొరను నేను వినియున్నాను అని ప్రభువు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పెడుతున్న మొర నేను వినియున్నాను, కనుక మోషే నీవు వారిని విడిపించడానికి వెళ్ళాలి అని దేవాది దేవుడు దైవజనుడైన మోషే గారి ద్వారా
ఇశ్రాయేల్ ప్రజల్ని వారికున్న వారున్నటువంటి బంధకాల నుంచి విడిపించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు కూడా ఐగుప్తు దేశంలో ఒక భయంకరమైనటువంటి బానిసగా మరి ఆ చెరసాల అనుభవంలో బంధకాల్లో ఉంటూ కూడా నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నిరీక్షణతో ప్రభు వైపు చూస్తున్నాడు. కనుకనే ఒకే ఒక దినమున ఆయన ఉన్నటువంటి బంధకాల్లో నుంచి యోసేపును విడిపించి ఆయన నిరీక్షణకు ఆధారమై ఉన్న దేవుడు ఏ దేశములో అయితే బంధకాల్లో ఉన్నాడో అదే దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు మార్చాడు. అనగా రెండంతల దీవెనతో దేవాది దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినమున ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షించుచున్న నీ జీవితంలో కూడా ఏ బంధకాల్లో నువ్వు పడి ఉన్నా, ఏ శ్రమలు, ఏ సమస్యలు అనేటువంటి బంధకాల్లో నువ్వు చిక్కుకొని, అయ్యో ఈ బంధకాల్లో నుంచి నన్ను విడిపించేవారు లేరా, ఈ బాధల్లో నుంచి నన్ను విడిపించేవారు లేరా, ఈ అప్పులు అనేటువంటి బంధకాల్లో నుంచి నన్ను విడిపించేవారు లేరా అని ఒకవేళ నీవు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నావేమో. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ అనారోగ్యమే నీకొక బంధకంగా మారిపోతుందేమో. నీ జీవితంలో నీకున్న సమస్యలు అవేవైనా సరే నీకొక బంధకాల్లాగా నిన్ను చుట్టుముట్టి నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో. అయితే ఈ దినమున ప్రభువు నీతో కూడా మాట్లాడుతున్నాడు. బంధకాల్లో ఉన్న ఓ సహోదరుడా, బంధకాల్లో ఉన్న ఓ సహోదరి, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. రెండంతలుగా నేను మీకు మేలు చేయబోతున్నాను. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీకున్న బంధకాల్లో సర్వశక్తి కలిగిన దేవుడు నా పక్షముగా ఉన్నాడు. దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని నీవు నిరీక్షణ కలిగిన వాడవగా, నిరీక్షణ కలిగిన దానవగా ఉండినట్లయితే నిశ్చయముగా సర్వశక్తి కలిగిన దేవుడు నీకున్న బంధకాలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం, అధికమైన మేలు, రెండంతల మేలు నిశ్చయముగా దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. చెరసాలలో ఉన్నటువంటి యోసేపును ఐగుప్తు సింహాసనం మీద కూర్చోపెట్టినట్లుగా, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు భయంకరమైన బంధకాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవాది దేవుడు విడిపించి కానానును స్వాస్థ్యముగా అనుగ్రహించినట్లుగా నిశ్చయముగా నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా నీకున్న బంధకాలన్నిటిని తెంచివేసి రెండంతలుగా నా దేవుడు నీకు మేలు చేయునుగాక. అట్టి కృప దేవుడు నిశ్చయముగా మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. ప్రేమస్వరూపుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ దినమున ప్రభువా, ఇదిగో తండ్రి డిసెంబర్ మాసం 1వ తారీఖున ప్రభువానికి స్తోత్రాలు. అయా నిశ్చయముగా మీరు మాతో మాట్లాడిన ఈ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలు ప్రభువా, ఈ వాక్యాన్ని వీక్షించుచున్న నీ బిడ్డలు ఏ బంధకాలలో ఉన్నా నిశ్చయముగా వారి బంధకాలన్నీ తెగిపోవునుగాక. నిశ్చయముగా వారి నిరీక్షణకు ఆధారమై ఉన్న దేవ, వారిని విడిపించి వారికి మేలు కలగజేసి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.